ఓం సచ్చిదానందేశ్వరాయ నమో నమః. మానవులంతా ఒకే జాతి. నల్లటి ఆఫ్రికన్ అయినా, తెల్లటి యూరోపియన్ అయినా, చామనచాయ భారతీయుడైనా, ఎవరైనా మానవులంతా ఒకే జాతి, ఒకే మూలము. కానీ మతాలు పుట్టిన తర్వాత మానవుల మధ్య కలహాలు, యుద్ధాలు, స్వార్థము పెంపొందాయి. ఎన్నో యుద్ధాలు మతాల పేరు మీద క్రూసేడులుగా, జిహాదులుగా జరిగాయి. వాటికి ధర్మానికి సంబంధమే లేదు. వ్యక్తిగతమైన స్వార్థము, ధనలోభము, రాజ్యాకాంక్ష ముఖ్య కారణాలు. వేదము ప్రపంచాన్ని ఆర్యమయంగా చేయమని చెప్తుంది. ఇప్పుడున్న మతాలు, కులాలు, వర్గాలు, ప్రాంతాలు, భాషలు, భేదాలు ఇలాగే కొనసాగితే, ఉంటే మనిషి అస్తిత్వానికే గొప్ప ప్రమాదం కలుగుతుంది. ఎవరో ఎక్కడి నుండో, ఏదో గ్రహం నుండి కొత్త శత్రువులు మన మీద దాడి చేయవలసిన అవసరం లేదు. మానవులే ఈ రకరకాల వైరుధ్యాలతో, వైమనస్యాలతో, వ్యతిరేకతలతో పరస్పరం కలహించుకొని, మారణాయుధాలు ప్రయోగించుకొని సర్వనాశనం అవుతారు. అందుకు ఉదాహరణలు ఈనాటికి ప్రతిరోజు ఎన్నో చోట్ల మనం చూస్తున్నాం. క్రైస్తవము, ఇస్లాము, బౌద్ధము, హిందుత్వము, మళ్ళీ ఒక్కొక్క మతంలో ఎన్నో శాఖలు, ఉపశాఖలు, రకరకాల ఆచారాలు, సంప్రదాయాలు, పరస్పరం అంతర్గత కలహాలు, దానికి తోడు మళ్ళీ మతానికి మతానికి మధ్య పడదు. ఇవన్నీ వైరుధ్యాలు సమసిపోయి మానవులంతా ఒకటి కావాలంటే సత్యాన్ని, ధర్మాన్ని, న్యాయాన్ని, నీతిని, విజ్ఞానాన్ని, తర్కాన్ని ముందుకు తీసుకొని రావాలి. నిజంగా ప్రపంచంలోని అన్ని మతాల్లోని, అన్ని ప్రాంతాల్లోని మేధావులు, విద్వాంసులంతా సత్యాన్నే స్వీకరించే ఉద్దేశంతో ముందుకొస్తే ఈ మతాల గుడారాలన్నీ కుప్పకూలిపోతాయి, వేదం ఒక్కటే నిలుస్తుంది. కనుక సామాన్యుల వైరుధ్యాలకు మూలము పండితుల మధ్య వైమనస్యాలే. అందుకే మానవహితాన్ని, మానవత్వాన్ని, ఐకమత్యాన్ని కోరుకునే అన్ని మతాల్లోని పండితులు, విద్వాంసులు చర్చించి సార్వజనీనమైన, సార్వకాలికమైన, సార్వభౌమికమైన సత్యమేదో దాన్ని నిలబెట్టాలి, స్వీకరించాలి, ప్రచారం చేయాలి. అదే వేదము. వేదము మనుషులు అంటే రాగద్వేషాలతో కూడిన సంకుచితమైన మనుషులు రాసినవి కావు, పవిత్రులైన మహర్షులు ప్రబోధించినవి. అందులో వ్యక్తుల, వంశాల, దేశాల చరిత్రలు లేవు. శాశ్వతమైన ధార్మిక ఉపదేశాలు మాత్రమే ఉన్నాయి. కనుక ప్రతి ఒక్కరూ తనకు కుటుంబం ద్వారా, సమాజం ద్వారా, వ్యక్తిగతంగా అందినటువంటి అన్ని రకాల ప్రభావాలను, సంస్కారాలను, ఆలోచనలను పక్కన పెట్టి సార్వభౌమికమైన, శాశ్వతమైన సత్యాన్ని స్వీకరించే ఉద్దేశంతో ముందడుగేస్తే మార్పు వస్తుంది. నా మతం గొప్పది, నీ మతం పనికిరానిది, నా మతం ముందు పుట్టింది, నీ మతం వెనుక పుట్టింది అని గతాన్ని తవ్వుకుంటూ, ఒకరి మీద ఒకరు బురద చల్లుకుంటూ, తమ అహంకారాన్ని, అధికారాన్ని, అసూయను, ద్వేషాన్ని ప్రదర్శించుకుంటే మానవులు సర్వనాశనమైపోతారు. అందుకే గతాన్ని పక్కన పెట్టి వేదమాత చెప్పిన విశాలమైన ఆలోచనలు స్వీకరించి మనుషులందరినీ కలిపే అంతఃసూత్రం పట్టుకొని ముందుకు రావాలి. అప్పుడే
ప్రపంచశాంతి సాధ్యమవుతుంది. కుప్పలు తెప్పలుగా బాంబులు, మరణాయుధాలు ఈనాడు సిద్ధంగా ఉన్నాయి. మనిషి చేస్తున్నటువంటి పారిశ్రామిక ఉన్నతి, వైజ్ఞానికమైన ఉన్నతి భూమండలానికి ప్రమాదకరంగా పరిణమించింది. మనిషిలోని వికారాలను, అరిషడ్ వర్గాలను అదుపులో పెట్టాలంటే దివ్యమైన, మహత్వపూర్ణమైన ఆలోచన కావాలి. అది కేవలము వేదాల్లోనే ఉంది. కనుక ఆ వేదమాత ఉపదేశాలను మనం ముందుకు తీసుకొస్తే మన సొంత తెలివితేటలను, వ్యక్తిగత ఆలోచనలను పక్కన పెడితే తప్పకుండా మానవ జాతి ఒక్కటి అవుతుంది. ఈ రకరకాల వైరుధ్యాలు దూరమవుతాయి. లక్షల మంది, కోట్ల మంది ఈనాడు పేదలుగా, దరిద్రులుగా, రోగులుగా, బలహీనులుగా బ్రతుకుతూ ఉన్నారు. వారు ఎక్కడున్నా అందరూ మానవులే. ఈ భూమి మీది సంపదలన్నీ మానవులందరికీ సమానంగా అందాలి. అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా, శాంతిగా, సుఖంగా ఉండాలి అంటే ఈ దేశాల సరిహద్దులన్నీ కూలిపోవాలి. ఈ అడ్డుగోడలన్నీ పగిలిపోవాలి. రకరకాల దేశాల పేరుతో, భాషల పేరుతో కారాలు, మిరియాలు నూరుకుంటూ రాగద్వేషాలతో రగిలిపోతున్నటువంటి మానవులంతా ఒక్కటి కావాలంటే త్రికాలాతీతమైన, అత్యున్నతమైన ఆలోచన కావాలి. అదే వేదమాత ప్రబోధం. అందుకే వేదాల్లో మన స్వార్థాలను, సంకుచితత్వాలను పెంపొందించే ఎటువంటి ఉపదేశాలు లేవు. వేదం మనం తెలుసుకుంటే, బోధిస్తే అది మానవులందరినీ కలిపేదే అవుతుంది. అందరి సుఖంలోనే మన సుఖం ఉంది. సర్వే జనాః సుఖినో భవంతు. అంతేగాని ఒక వర్గము, ఒక సమూహము, ఒక దేశము, ఒక వ్యక్తి, ఒక భాష, ఒక ప్రాంతము, ఒక రంగు అని ఇటువంటి తేడాలు వేదాల్లో లేవు. కనుక ఇటువంటి మహత్తరమైన, పవిత్రమైన వేదవాణి ప్రపంచ ప్రజలకు తెలిస్తే, వినిపిస్తే మళ్ళీ తమ మూలాలను, పునాదులను తెలుసుకుంటారు. మధ్యలో వచ్చినటువంటి ఈ 3000 ఏళ్లలో ఏర్పడిన ఈ రకరకాల తగాదాలు, వైమనస్యాలు ముగిసిపోతాయి. కనుక ఈ పని చేయవలసింది మేధావులు, విద్యావంతులు, గుణవంతులు, సంస్కారవంతులు, శాంతి కాముకులు. కనుక అందరూ వేదం చదవాలి. వేద ఉపదేశాన్ని వంట పట్టించుకొనాలి. కొత్త వారికి, తెలియని వారికి మధురంగా, ప్రియంగా, శాంతిగా ఉపదేశించాలి. అప్పుడే మానవులంతా ఒక్కటై ఈ లోకమే శాంతి నిలయంగా మారుతుంది. ఓం శాంతి, శాంతి, శాంతి.